హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చాలా చాలా అయితే చూపిస్తాను. నా దగ్గర ఉన్నే సెటప్స్ అండ్ అలాగే ఏ ఫిషెస్ పెంచుతున్నాను అన్నీ, అండ్ అలాగే ట్యాంక్ క్లీనింగ్ కూడా ఈరోజే చేసేద్దాం. చూసారా, బయట పెట్టడం వల్ల మొత్తం పైన ఎక్వేరియం క్యాప్ మొత్తం డ్యామేజ్ అయితే అయిపోయింది. ఈ వర్షానికి అడిగి తడిసిపోయింది కదా. లోపల వాటర్ అయితే క్లారిటీగా ఉంది, బట్ వాటర్ చుట్టూ ఈ నాచ్ అనేది అయితే పట్టేసింది. అంతకన్నా ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తే డైరెక్ట్ సబ్స్క్రైబ్ చేయండి అని అయితే నేను అడగను. మన ఛానల్లో పాపులర్ వీడియోస్ కానీ లేదంటే మీకు నచ్చిన వీడియోస్ ఒకటి రెండు లేదా మూడు వీడియోలు చూసిన తర్వాతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, మనకైతే చాలా యూజ్ అవుద్ది. ఓకేనా, ఇక వీడియోలోకి వెళ్తే ఈరోజు నా ఆస్కర్స్ ట్యాంక్ సెటప్ అనేది చూపిస్తాను, అండ్ అలాగే ఆస్కర్స్ని ఎలా మెయింటైన్ చేయాలని కూడా చెప్తాను. అంతకన్నా ముందు క్యాప్ చూశారు కదా, అలాగే అయితే ఉన్నది. మన క్యాప్ డ్యామేజ్ అయింది. లాస్ట్ టైం వీడియో ఎవరైనా బయ్యింగ్ న్యూ ఫిష్ అని పెట్టాను కదా, ఆస్కర్ ఫిష్ అని, ఆ వీడియో ఎవరైనా చూస్తే మీ అందరికీ అర్థమైపోద్ది. నేను కొనే కొత్త క్యాప్ కూడా చూపించాను, అండ్ అలాగే ఈ వీడియోలో రివీల్ కూడా చేస్తున్నా. ఇక్కడ నా దగ్గర సిల్వర్ షార్క్స్ ఉన్నాయి, అండ్ అలాగే నార్మల్గా ఎక్వేరియం షార్క్స్ ఉంటాయి కదా, అవి కూడా ఉన్నాయి. ఎవరికైనా షార్క్స్ గురించి వీడియో కావాలనుకుంటే అది కూడా మన ఛానల్లో ఉంది భయ్య. షార్క్స్ ఎక్వేరియం వరల్డ్ తెలుగు అని అయితే యూట్యూబ్లో సెర్చ్ చేయండి. షార్క్స్ ఫిషెస్ గురించి మొత్తం వీడియోస్ అనేవి అయితే వస్తాయి. మీరు ఒకసారి సెర్చ్ చేసి చూడండి భయ్య, చూస్తేనే బోల్డ్ వీడియోలు అనేవి అయితే వస్తాయి మన ఛానల్లో. ఇదొక అప్డేట్ అనమాట. అండ్ అలాగే మన దగ్గర నెట్లో ఎన్ని కావాల్సింది అన్ని అయితే ఉంటాయి, అండ్ అలాగే కొన్ని పైప్స్ కూడా ఉంది కదా మన దగ్గర. ఆ పైపు దాని మీద కూడా అది ఎలా యూజ్ చేయాలి, ఏదైతే మనం ఎక్వేరియం వాటర్ క్లీన్ చేసుకుంటాం ఆ పైపు ఎలా యూజ్ చేయాలని కూడా ఒక వీడియో చేశాను, అది కూడా చూడండి ఛానల్లో. ఇక్కడి వైపు వచ్చేసినట్టయితే అది ఇక్కడ మన ఆస్కర్ ఫిషెస్ అయితే ఉన్నాయి. ఆస్కర్ బయ్యింగ్ గైడ్ వీడియో కనుక మీరు కనుక చూడకపోతే ఒకసారి చూడండి. ఆస్కర్ ఫిష్ ఎక్వేరియం వరల్డ్ తెలుగు అని సెర్చ్ చేయండి, వీడియోస్ అయితే వస్తాయి. అండ్ అలాగే మేల్ ఫీమేల్ ఐడెంటిఫికేషన్ కూడా ఎలా చేయాలైతే ఆ వీడియోలో చూపించాను. అండ్ ఇప్పుడు ఒకసారి పట్టుకుందాం, ఇటు రండి ఒకసారి మన వాళ్ళకి చూపిద్దాం. ఫస్ట్ ప్యారెట్ ఫిష్ని చూడండి. ప్యారెట్ ఫిష్ అయితే చాలా బాగుంది, అన్ని ఫిషెస్ బాగానే ఉన్నాయి. అండ్ ఇంకోటి కూడా ఒకసారి ట్రై చేద్దాం. అక్కడక్కడ ప్యారెట్ ఫిష్కి వైట్గా ఉంది డబ్బా అనుకోకండి, వాటర్ ఎప్పుడైనా వాటికి ఏంటంటే ప్యారెట్ ఫిషెస్కి చాలా క్లీన్గా ఉండాలి వాటర్. క్లీన్గా ఉంటేనే దాని కలర్ అనేది చాలా రెడ్డిష్గా ఉంటుంది, లేదంటే కలర్ అనేది షేడ్ అయిపోద్ది. అండ్ అలాగే కొంచెం తగ్గిపోయినట్టు కూడా అవుద్ది, కలర్ అనేది డిక్రీజ్ అయిపోద్ది ప్యారెట్ ఫిషెస్కి లైటింగ్ అండ్ అలాగే వాటర్ క్లియర్గా లేకపోతే. ఇక్కడ చూశారు కదా, ఆస్కర్ మేల్ ఫీమేల్ ఐడెంటిఫికేషన్ వీడియో ఎవరైనా చూస్తే ఈ రెండింటిలో ఏది మేలో ఏది ఫీమేలో కూడా మీరు అయితే గెస్ చేస్తారు. నేనైతే చెప్పను ఈ వీడియోలో, ఎందుకంటే మీరు చూడాలి ఆ వీడియో. ఆస్కర్ మేల్ ఫీమేల్ ఐడెంటిఫికేషన్ వీడియో లేటెస్ట్గా చేశాను. ఇటు చూడండి, మన దగ్గర ఆస్కర్స్ అయితే మాత్రం చాలా చాలా బాగున్నాయి, చాలా బాగా అయితే గ్రో అవే. ఇంతకీ ఆస్కర్ ఫిషెస్ బిగినర్స్ కొనుక్కోవచ్చా అంటే నేనైతే వద్దు అనే చెప్తాను. కొంచెం ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న తర్వాత బై చేసుకుంటే పర్వాలేదు, లేదంటే మన వీడియోస్ చూసిన తర్వాత మీరు బై చేసుకున్నా పర్వాలే. చూశారు కదా, ఆస్కర్ ఫిషెస్కి చాలామంది ఎందుకు వద్దు అంటున్నానంటే, చాలామంది ఆస్కర్ ఫిషెస్కి ఆక్సిజన్ పెట్టకుండా పెంచొచ్చని అయితే అంటున్నారు. లేదు భయ్య, ఎక్వేరియం ఆస్కర్స్కి అయితే మీరు ఆక్సిజన్ అనేది ప్రొవైడ్ అయితే చేయాలి, ఆక్సిజన్ లేకపోతే మీరు అయితే పెంచొద్దు. ఇక మన ఎక్వేరియం క్లీనింగ్కి వచ్చేద్దాం. ఎక్వేరియం క్లీన్ చేసుకున్నప్పుడు ఏదైతే ఎక్వేరియంలో డర్టీ వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్తో మీరు ఎక్వేరియం అనేది అయితే క్లీన్ చేసుకోవాలి. చూడండి, ఇదంతా నాచే, పర్లేదు ఏం కాదు. ఎందుకంటే ఓల్డ్ వాటర్తో క్లీన్ చేసుకోవాలి, కొంచెం మంచి చేసే బ్యాక్టీరియా అనేది అయితే ఉంటుంది, సేఫ్ బ్యాక్టీరియా ఉంటుంది కదా మంచిది. ఆ బ్యాక్టీరియా అనేది మీరు డైరెక్ట్గా వాటర్ కనుక క్లీన్ చేస్తే అది అనేది పోద్ది. ఇలా మీరు పాత వాటర్తోనే ఎక్వేరియం మొత్తం కానీ క్లీన్ కానీ చేసుకుని దాని తర్వాత వాటర్ ఒంపుకున్నారనుకోండి చాలా అయితే బాగుంటుంది. నేనైతే 50% వాటర్ లెక్క ప్రతిసారి క్లీన్ చేస్తాను, ఎందుకంటే ఒకళ్ళు 50% క్లీన్ చేయకపోయినా ఒక 40% లేదా వీక్లీ వన్స్ ఒక 10-20% అయితే వాటర్ అనేది చేంజ్ చేస్తాను. ఇప్పుడైతే పైన ఉన్న వాటర్ ఏదైతే కొంచెం నీట్గా ఉందో ఆ వాటర్ అంతా తీసి ఫిషెస్తో పాటు ఉంచాను. ఓల్డ్ వాటరు, ఓల్డ్ వాటర్ మాత్రం ప్రతిసారి మీరైతే ఉంచుకోవాలి. అండ్ అలాగే క్లీనింగ్ అయితే చూస్తున్నారు కదా, 5 మినిట్స్లో ఎక్వేరియం క్లీన్ చేసుకోవడం ఎలా అని ఒక వీడియో కూడా చేశాను భయ్య రీసెంట్గానే, ఒకసారి చూడండి ఎక్వేరియం వరల్డ్ తెలుగు ఎక్వేరియం క్లీనింగ్ వీడియోస్ అని. మీ అందరి కోసం వీడియో లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో వేస్తాను, అవి కూడా చూడండి. అండ్ ఎంతటి వరకు వీడియో చూసినందుకు చాలా థ్యాంక్ యూ గైస్. చాలామంది కొత్త ఫిషెస్ బై చేయాలన్నా అని అయితే అడుగుతున్నారు, వెయిట్ చేయండి, ఈ వారంలోనే కొత్త వీడియో అనేది అయితే వస్తుంది, సేల్ వీడియో. ఓకేనా, వారం మొదలవ్వింది కదా,
ఇక సేల్ వీడియోస్ అనేవి అయితే వస్తాయి. మరి సేల్ వీడియో కోసం కింద కామెంట్ చేయండి భయ్యా, ఎవరెవరు ఫిషెస్ బై చేసుకోవాలనుకుంటున్నారు, ఎస్ వీ వాంట్ సేల్ వీడియో అని కామెంట్ చేస్తే నాకు కూడా అర్థమైతే అవుద్ది ఎంతమంది ఎక్కువగా ఎదురు చూస్తున్నారని చెప్పి. ఎవరు వరీ అవ్వకండి, సేల్ వీడియో కమింగ్ సూన్. అండ్ అలాగే మొత్తం ట్యాంక్ క్లీన్ చేసాం. ట్యాంక్ క్లీన్ చేశాక చెప్పాను కదా మొన్నే, ఆ రాక్ సాల్ట్ అనేది హాఫ్ టేబుల్ స్పూన్ అయితే వేసుకోండి ట్యాంక్లో అని చెప్పి. అది ఎక్వేరియం క్లీన్ చేసినప్పుడే వేసుకోండి, ఊరికే ఫిషెస్కి డిసీజ్ లేనప్పుడు అప్పుడే వేయకండి. రాక్ సాల్ట్ వేయడం వల్ల మన ఫిషెస్కి చిన్న చిన్న డిసీజెస్ కానీ లేదంటే ఏవైనా వైట్ స్పాట్స్ కానీ లేదంటే రెడ్ స్పాట్స్ లేదంటే యాంకర్ వామ్స్ ఇలాంటివి ఉంటే తగ్గిపోద్ది అన్నమాట. అండ్ ఇక్కడ ఆక్సిజన్ క్లీనింగ్ అయితే చూస్తున్నారు కదా, ఇది కూడా ఓల్డ్ వాటరే, ఎక్వేరియంలో ఉన్న ఓల్డ్ వాటరే. ఓల్డ్ వాటర్తో మనం అయితే ఆక్సిజన్ కూడా క్లీన్ చేసుకోవడం అనేది జరుగుతుంది. అండ్ చూసారు కదా పైప్ క్లీన్ చేసుకోవాలి. అండ్ ఈ ఆక్సిజన్ ఫిల్టర్ ఎలా క్లీన్ చేయాలి అండ్ అలాగే ఎలా రిమూవ్ చేసుకోవాలని చాలామందికి అయితే తెలీదు, దానికోసం కూడా మనం అయితే ఒక వీడియో చేసి ఉంచాం. ఆక్సిజన్ ఫిల్టర్ రిపేర్ ఎక్వేరియం వరల్డ్ తెలుగు అనేది సెర్చ్ చేయండి, వెంటనే వస్తుంది వీడియో. లేదంటే ఈ వీడియో లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. నేనైతే మరి ఇంకా ఇక్కడ చెప్పాను కదా ఆక్సిజన్ ఎలా రిపేర్ చేయాలని చెప్పి ఆల్రెడీ ఒక వీడియో చేసాం భయ్య, చూడండి చాలా బాగుంటుంది వీడియో అనేది. మీరు ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు, ఈజీగా క్లీన్ అయి చేసుకోవచ్చు, దానికి పెద్ద ప్రాసెస్ ఉండదు రిపేరింగ్కి. చాలామంది ఏంటంటే ఆక్సిజన్ స్ట్రక్ అయిపోయింది ఇంట్లోనే పనిచేయట్లేదు, ఎలా భయ్య అని కామెంట్ పెడుతున్నారు. ఆ ఆక్సిజన్ రిపేర్ వీడియో కనుక మీరు కనుక చూసారనుకో మీకు క్లియర్గా అర్థమైతే అయిపోద్ది. అండ్ ఫస్ట్ మనం ఆక్సిజన్ సెటప్ అనేది చేసుకున్నాం. ముందు ఆక్సిజన్ అనేది మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత అది రన్ అవుతుందో లేదో ఒకసారి ట్రై చేయండి. అండ్ అలాగే ఇక్కడ హీటర్ కూడా ఉంది, హీటర్ మీద వీడియోస్ ఉన్నాయి, ఆక్సిజన్ మీద వీడియోస్ ఉన్నాయి, అండ్ అలాగే ఎక్వేరియం లైట్ గురించి వీడియోస్ ఉన్నాయి. ప్రతి దాని గురించి మన ఛానల్లో వీడియోస్ అయితే ఉన్నాయి, ఈ 500 పైగా వీడియోస్ అయితే ఉన్నాయి గైస్. అవన్నీ మంచి మంచిదే, మీకు రోజుకో కొత్త కాన్సెప్ట్, ఎప్పుడు బోర్ కొట్టే కాన్సెప్ట్ అయితే కాదు. అండ్ అలాగే ఆస్కర్ ఫిషెస్ని టెంపరేచర్కి అనేది మ్యాచ్ చేయండి, మ్యాచ్ చేసిన తర్వాత ఇలాగైతే ఉంచండి. నేను అంతా అవ్విన తర్వాత వీడియో అయితే షూట్ చేశాను. టెంపరేచర్ మ్యాచ్ చేయడం అంటే ఎలాగో మీ అందరికీ తెలిసింది కదా, ఒకళ్ళు తెలియకపోతే నా వీడియోస్ చూడండి, ఎక్వేరియం ట్యాంక్ సెటప్ వీడియోస్. ఓకేనా గైస్? అయితే మన ఆస్కర్ ఫిషెస్తో పాటు ఇంకేమైనా ఫిషెస్ కలుపుకోవచ్చా అని అయితే చాలామంది అడుగుతున్నారు. నార్మల్గా అయితే ఎక్వేరియం షాప్స్ వాళ్ళు కానీ లేదంటే గూగుల్లో కానీ ఆస్కర్ ఫిషెస్తో పాటు ప్యారెట్ ఫిషెస్ కలిపేయచ్చు అని అయితే ఉంటుంది. అండ్ అలాగే ఇవన్నీ ఒక సిక్లెట్ జాతికి సంబంధించినవి కాబట్టి కలుపుకోవచ్చు, బట్ ఇవైతే అటాక్ చేసుకుంటున్నాయి భయ్య, ఆస్కర్స్ అండ్ ప్యారెట్ ఫిషెస్ ఆర్ అటాకింగ్, అంటే రెండే అటాక్ చేసుకుంటున్నాయి. ఎలాగున్నాయంటే ఇప్పుడు అటువైపు ఒక ఆస్కర్ ఫిష్ ఉంటే ఇటువైపు ఒక ప్యారెట్ ఫిష్ ఉంది, అంటే కోళ్ళ పందాలు ఉంటాయి కదా కోడి పందాలు, అలాగుండి రెండు ఎదురెదురుగా అటాక్ అయితే చేసుకుంటున్నాయి. అంటే మీరు అర్థం చేసుకోండి కలుపుకోవాలి లేదని. నేనైతే బెటర్ టు కీప్ ఓన్లీ ఆస్కర్ ఫిషెస్ ఇన్ వన్ ట్యాంక్ అండ్ అలాగే ఓన్లీ ప్యారెట్ ఫిషెస్ ఇన్ వన్ ట్యాంక్. మొత్తానికైతే మన ఆస్కర్ సెటప్ అయితే ఇలా అయిపోయింది, చాలా బాగుంది. ఇప్పుడు చూశారు కదా ఇప్పటివరకు నేను చెప్పే మాటలన్నీ విని ఎవరైనా బిగినర్స్ పెంచుకోవాలి అనుకుంటే పెంచుకోవచ్చు. మీకు ట్యాంక్ సెటప్ అండ్ అలాగే దాని మెయింటెనెన్స్ వచ్చేస్తే ఇక మీరు ఏమైనా సరే పెంచుకోవచ్చు, ఎందుకంటే ఆక్సిజన్ హీటర్ ఇంపార్టెంట్. ఓకేనా గైస్? ఇంతలోనే మన షార్క్స్ని ఒక బకెట్లో అయితే పెట్టాను, ఎక్వేరియంలో పెట్టకుండా. అయితే వాటిని ఇవి అయితే కొన్ని రోజులే తర్వాత ఎక్వేరియంలో అయితే వేస్తాను. చూడండి షార్క్స్ అనేవి ఎలా ఉన్నాయి. మూత అయితే కంపల్సరీ పెట్టుకోండి, ఎందుకంటే ఇవి అప్పుడప్పుడు జంప్ చేసే అవకాశాలు కూడా అయితే ఉంటాయి. ఆక్సిజన్ ఒకసారి పెట్టి చూద్దాం జాగ్రత్తగా, అదే మన స్పాంజ్ ఫిల్టరు. షార్క్ ఫిషెస్కి కంపల్సరీగా క్యాప్స్ అనేవి అయితే మెయింటైన్ చేయండి, ఇలాగ అవుట్డోర్లో కానీ ఇండోర్లో కానీ పెట్టిన వాళ్ళు అయితే. ఈలోపు మనం అటువైపు అయితే సెటప్ అయితే చేద్దాం, చేసి ఇంకొంచెం మీకైతే చూపిస్తాను. ఓ ఇక్కడ చెప్తున్నాను క్యాప్ సెటప్ గురించి, ఇది చూసారా ఫిష్ అనేది ఎలా ఎగిరిందో. ఎవరెవరు ఎక్కడి వరకు చూసారో 9th మినిట్లో షార్క్ అనేది జంప్ చేసింది 9th మినిట్లో అని అయితే కామెంట్ చేయండి. ఇంకెవరైనా చూడలేని వాళ్ళు ఉంటే వాళ్ళు ఒకసారి బ్యాక్ వెళ్ళి చూసుకుంటారు వీడియో. అయితే చూశారు కదా ఇక్కడ స్పాంజ్ ఫిల్టర్ కూడా సెటప్ అయితే చేశాను. ఈ షార్క్ ఫిషెస్కి అనేది ట్యాంకు అదే మన బకెట్ అనేది చాలదు కాబట్టి దీనికి స్పాంజ్ ఫిల్టర్ పెట్టి మంచిగా అయితే ఫిట్టింగ్ అయితే చేశాను. ఇంత నేను షార్క్స్ గురించి ఎందుకంటే ఇన్నిసార్లు చెప్తున్నా, షార్క్ ఫిషెస్ గురించి షార్క్స్కి మేల్ ఫీమేల్ ఐడింగ్ ఫిష్ను ఫుడ్ ఏం వేయాలి అండ్ అలాగే షార్క్స్ బ్రీడింగ్ ఎప్పుడు వస్తాయి అండ్ అలాగే షార్క్స్ని ఎలా మెయింటైన్ చేయాలని చెప్పి ఛానల్లో ఆల్రెడీ వీడియోస్ అన్నీ చేశాను. వాటి ప్లేలిస్ట్ కూడా ఉంటుంది మన ఛానల్లో, ఒకసారి వెళ్ళి చూసుకోండి ప్లేలిస్ట్లో, లేదంటే లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా? షార్క్స్ అయితే అలా ఉన్నాయి మొత్తానికి. వీడియో వస్తే లైక్ చేయండి, మన ఛానల్ షేర్ చేయండి అబ్బా. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం, మళ్ళీ బాయ్.